నమస్కారం ఒక యాభై సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లలో పీవీసీ పైపులు అందుబాటులోకి రాకముందు హౌస్ వైరింగ్ ఏ విధంగా చేసేవారో ఈ వీడియోలో చూద్దాం దూలం యొక్క అంచుల వెంబడి చెక్కతో ఈ విధంగా తయారు చేసి పేస్ మరియు న్యూట్రల్ వేర్వేరుగా ఉండేలా చాలా నీట్గా ఈ విధంగా చేసేవారు వైరింగ్ పూర్తయిన తర్వాత పై భాగంలో మరొక షీట్తో ఈ విధంగా ప్యాక్ చేసేవారు దీనికి మధ్య భాగంలో చిన్న చిన్న మొలలను కొట్టడం ద్వారా ఇవి కదలకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి ఇక్కడ మనం మొలలను గమనించవచ్చు వైర్లని మూలల వద్ద ఒకవైపు నుండి మరోవైపు దాటించడానికి ఈ విధంగా ఖాళీ ఉంచుతారు ఇప్పుడు మనం ఒక షీట్ని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పటికీ చాలా దృఢంగా ఉన్నది చేతికి రావడం లేదు ఇది బల్బు కోసం ఏర్పాటు చేసిన పాయింట్ వీటి ఆధారంగానే ఇప్పుడు మనం వాడుతున్న ఆధునికమైన జంక్షన్ బాక్స్లను తయారు చేసి ఉంటారు ఇప్పుడు ఒకదాన్ని బయటకు తీసి చూద్దాం బ్రాస్ హోల్డర్లు చాలా హెవీగా ఉండేవి ఎన్ని సంవత్సరాలైనా పనిచేస్తూనే కోసం వాడే స్విచ్లు మరియు సాకెట్లు ఈ విధంగా ఉండేవి ఇది హెవీ బ్రాస్ హోల్డర్ కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కూడా ఇవి పనిచేస్తూనే ఉన్నాయి వీటిని చూసిన వాళ్ళు వీటి కోసం చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి వీటి తర్వాత పీవీసీ పైపులు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎల్లులు మరియు టీలు జంక్షన్ బాక్సులు అందుబాటులో ఉండేవి కాదు మూలల వద్ద వైర్లను అలాగే బయట వదిలేసేవారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్